భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం తన ఆట తీరుతోటి హవా నడిపించాడు సచిన్ టెండూల్కర్. ఇక ప్రస్తుతం ఉన్న లెజెండరీ క్రికెటర్లందరిలోని కూడా మొదటి వరుసలోనే సచిన్ పేరు కనిపిస్తూ ఉంటుందని చెప్పాలి. ఇక సచిన్ తన కెరియర్లోని సాధించిన రికార్డులను నేటి రోజుల్లోనే ఉన్న ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ సైతం సాధించలేకపోతున్నారు. ఇక ఇంత గొప్పగా ప్రస్థానాన్ని కొనసాగించాడు కాబట్టి సచిన్ ను అందరూ క్రికెట్ దేవుడు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇలా సచిన్ ను చూసి ఇక క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతని వారసుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లు 25 ఏళ్లు కూడా నిండకు ముందే అటు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి అదరు కొడుతూ ఉంటే క్రికెట్ లెజెండ్ సచిన్ కొడుకు మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ లోని ఉన్నాడు అన్న మాటే కానీ అతనికి ఒక్కసారి కూడా తుది జట్టులోని ఆడే అవకాశం లభించలేదు. దీంతో ఇక అతని పట్ల ముంబై ఇండియన్స్ యాజమాన్యం వివక్ష చూపిస్తుందంటూ విమర్శలు కూడా వచ్చాయి. కేవలం సచిన్ కొడుకు కావడంతోనే 20 లక్షల బెస్ట్ ప్రైస్ పోతే పోయింది అని అనుకొని అతను జట్టులోనే పెట్టుకుందని మరికొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన సమయంలో అయిన అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులోని చోటు దక్కుతుంది అనుకుంటే అది జరగలేదు. ఇక ఇటీవల రోహిత్ శర్మకు అర్జున్ టెండూల్కర్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. 2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ లోని అర్జున్ ఉంటున్నాడు, కానీ ఇప్పటి వరకు అరంగేట్రం చేయలేదు. ఈసారైనా అరంగేట్రం చేస్తాడా లేదా అని జర్నలిస్ట్ ప్రశ్నించగా మంచి ప్రశ్న అడిగారు. అతను అరంగేట్రం చేస్తాడని ఆశిస్తున్నామా అంటూ రోహిత్ సమాధానం చెప్పుకొచ్చాడు. చూడాలి మరి ఈసారైనా తుది జట్టులోకి వచ్చే మోక్షం అర్జున్ టెండూల్కర్ లభిస్తుందేమో. Please subscribe Pragnya Media. Please like, share, subscribe to Pragnya Media. Pragnya Media, please do like, share and subscribe. Please subscribe to Pragnya Media. Please like, share and comment if you like the video. Pragnya Media.